హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్స్. ఈరోజు మనం పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. హాయ్ అండి, ఈరోజు మనం ఇంట్లోనే టూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వాటర్ మిలన్ కట్ చేశాక దాని పీల్ ఉంటుంది కదండి, ఇప్పుడు దీంతో ప్రిపేర్ చేసుకుందాం. ఇలానే అన్ని పీసెస్ పీల్ చేసుకుందాం. ఇలా పీల్ చేసుకున్నాం కదండి, వీటిని సన్నగా కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా. ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఇలానే అన్నీ కట్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుందామండి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ వేసుకుందాం. 5-10 నిమిషాల్లో బాయిల్ చేసుకుంటే మనకు ట్రాన్స్పరెంట్గా అవుతాయండి. మన టూటీ ఫ్రూటీ కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వడగట్టుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు జాలీలనే ఉంచాలండి. ఎక్స్ట్రా వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. 3 కప్స్ వాటర్కి 2 కప్స్ షుగర్ వేసుకోవాలండి. వాటర్లో కరిగిపోయేంత వరకు కలుపుకుందామండి. షుగర్ వాటర్లో కరిగిపోయింది కదండి, ఇప్పుడు మనం ఈ టూటీ ఫ్రూటీ పీసెస్ వేసుకుందాం. ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల పీసెస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వేసిన వెనీలా ఎసెన్స్, షుగర్ సిరప్ ఈ పీసెస్లోకి వెళ్ళి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. చూడండి, షుగర్ సిరప్, వెనీలా ఎసెన్స్ ఈ పీసెస్కి బాగా పట్టుకున్నాయి. ఈ ప్రాసెస్ కావడానికి నాకు 20 మినిట్స్ టైం పట్టింది. ఒకసారి టేస్ట్ చూసుకుందాం. షుగర్ సరిపోయిందా లేదా చూసుకోవాలండి. పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఎన్ని కలర్స్గా డివైడ్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని బౌల్స్లోకి ఈక్వల్గా తీసుకోవాలండి. నా దగ్గర అయితే 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. షుగర్ సిరప్ అంటే చాలా వాటర్ కాదు, లైట్ కొద్దిగా వాటర్తోని వీటిని తీసుకొని ఇలా బౌల్లోకి వేసుకుందాం. నేను 4 కలర్స్ వాడుతున్నానండి, అందుకే 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ రెడ్ కలర్ వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్కి తక్కువ. ఇదంతా కలుపుకుందాం. ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను, దీన్ని కూడా కలుపుకుందాం. కేసరి ఎల్లో కలర్ అండి, దీన్ని కూడా కలుపుకుందాం. ఎల్లో కలర్ దీన్ని కూడా ఇంకా కలుపుకుందాం. ఇప్పుడు వీటిని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. 15 మినిట్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు వీటిని వడగట్టుకుందాం. ఒక ట్రే తీసుకున్నానండి, దానికి సిల్వర్ ఫాయిల్ పేపర్ పెట్టుకున్నాను. దానిపైన ఇప్పుడు మనం ఈ వడగట్టుకున్న టూటీ ఫ్రూటీని వేసుకుందాం. ఇంట్లోనే ఇలా సింపుల్గా టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నీడలో ఆరబెట్టుకోవాలి. మన టూటీ ఫ్రూటీ కూడా రెడీ అయిపోయిందండి. నాకు ఇది కంప్లీట్గా డ్రై కావడానికి 2 డేస్ పట్టింది. ఇవి బౌల్లోకి తీసుకుందాం. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.